हेलो फ्रेंड्स, वेलकम टू चाइना फूड। ई रोजु मंगलूरियन स्टाइल मश्रूम सुक्का एला चेसुकोलो पर्फेक्ट गा चूपिस्तानंडी। चाला टेस्टीगा उंटुंदी। इदी लोकल कर्नाटक रेस्टारेंट्स लो उंडुतारन्नमाट। चाला पॉपुलर डिश इदी। राइस, रोटी, नान देंट्लोना चाला पर्फेक्ट गा उंटुंदी। मरि इदेला चेयालो चूसुदामा। लेट्स स्टार्ट। मुंदुगा मैरिनेट कोसम ओक बाउल लो क्लीन चेसि पेट्टुकुन्न मश्रूम पीसेस, अलागे कोंचेम साल्ट, अलागे कोंचेम कारम, अलागे कोंचेम पसुपु, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని ముక్కలకి పట్టే వరకు బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత 10 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాక ఇప్పుడు నేను 1 కప్ ఆనియన్ పీసెస్ తీసుకుంటున్నానండి. నేను ఆనియన్స్ అనేవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు గ్రేవీ అనేది థిక్గా ఫామ్ అవ్వడానికి, అలాగే ఈ రెసిపీకి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ పడతాయి. అలానే ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి. అలానే కొన్ని పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు రములు వేసి మనం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది మంచి కలర్ వస్తుంది. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. బట్ ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ రావడానికి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేయాలి. అలాగే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేవి త్వరగా ఉడుకుతాయి. అలాగే ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్తోనే మష్రూమ్స్ అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ మష్రూమ్స్ని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ అనేవి కాస్త ఉడికాక కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాజు కోకోనట్ పేస్ట్ వేస్తున్నానండి. నేను ఇది ఒక 5 క్యాషియోస్ తీసుకొని కొంచెం వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టి ఈ క్యాషియోస్ అనేవి మిక్సీ జార్లోని, అలాగే 1/4 కప్ గ్రేటెడ్ కోకోనట్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కర్రీకి తగ్గట్టు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు నేను కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నానండి. కావాలంటే కొత్తిమీర తురుము కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేవర్ కోసం మనం కలపాలి. లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత, దగ్గర పడిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇలా గ్రేవీ అనేది బాగా ముక్కలకి పట్టింది కదండి. ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయలేదు. ఆనియన్ అండ్ ఇంకేంటి కోకోనట్ అండ్ కాజు పేస్ట్ ఇదే యూజ్ చేసాము. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్, షేర్ చేసి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.